हेलो फ्रेंड्स మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్ కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే ఏప్రిల్ 14 2021 కి సంబంధించి చూసుకుందాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి వీడియోని చివరిదాకా అయితే చూడండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను ఆన్సర్ అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కరేబియన్ దీవుల్లో అతిపెద్ద ద్వీప దేశమైన ఏది ఇటీవల అగ్నిపర్వత విస్ఫోటన బూడిదతో కప్పబడింది పూర్తిగా ఆన్సర్ ని కామెంట్ చేయండి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూడబోయే ముందు ఎవరికైనా మార్చ్ మంత్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంది తీసుకోండి అలాగే ప్రీవియస్ మంత్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి వాటిని డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే నౌక ఎవర్ గివెన్ కు ఈజిప్ట్ న్యాయస్థానం ఎంత జరిమానా విధించింది అని చూసుకుంటే 100 కోట్ల డాలర్లు మనందరికీ తెలిసిందే ఇటీవల సూయెజ్ కాలవలో అడ్డంగా ఇరుక్కుపోయిన ఏదైతే ఎవర్ గివెన్కు సంబంధించిన నౌక ఉందో ఆ ఎవర్ గివెన్కు సంబంధించిన నౌకకు ఈజిప్ట్ న్యాయస్థానం చూసుకుంటే 100 కోట్ల డాలర్ల జరిమానా అయితే విధించడం జరిగింది మన డబ్బుల్లో చెప్పాలంటే అక్షరాల 7500 కోట్ల రూపాయలను సో ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ ఎవర్ గివెన్కు సంబంధించి ఈజిప్ట్ న్యాయస్థానం 100 కోట్ల డాలర్లు భారీ జరిమానా విధించింది దీనిని చెల్లించేందుకు చూసుకుంటే యాజమాన్యం ఇష్టపడకపోవడంతో నౌకను ప్రభుత్వం జప్తు చేసుకుంది గత నెల 23న ఈ నౌక కాలవలో ఇరుక్కుపోయి 6 రోజుల తర్వాత కదిలిన విషయం మనందరికీ తెలిసిందే దీనివల్ల ఇతర నౌకలు కానీ రెండు వైపులా నిలిచిపోయాయి ఎవర్ గివెన్కు సంబంధించి కదిలించడానికి భారీగా అయిన ఖర్చు అలాగే కాలువలు రాకపోకలు సాగకపోవడం వల్ల నిలిచిపోయిన ఆదాయం వంటివి లెక్కించి జరిమానా అయితే విధించారు ఇది చెల్లించే వరకు ఆ నౌక తమ జలాల నుంచి కదిలించేందుకు వీల్లేదని చెప్పి ఇక్కడ ఈజిప్ట్ అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది సో వాళ్ళకి ఏదైతే విధించారో 100 కోట్ల డాలర్లు ఆ 7500 కోట్ల రూపాయలు అది కట్టిన తర్వాతే ఈజిప్ట్ నుండి అది కదులుతుంది అని చెప్పి కూడా ఈజిప్ట్ న్యాయస్థానం తేల్చి చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను ఏ జంతువుల విక్రయాలను నిలిపివేయాలని చెప్పి ఆదేశం జారీ చేసింది అంటే అటవీ జంతువుల ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను మరోసారి అప్రమత్తం చేసింది ముఖ్యంగా మాంసాహార మార్కెట్లలో అడవి జంతువుల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పి సూచించింది కరోనా వైరస్ వంటివి 70% అంటువ్యాధులు ప్రబలడానికి ఈ అడవి జంతువులే కారణమవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే స్పష్టం చేసింది మానవుల్లో వెలుగు చూస్తున్న 70% అంటువ్యాధులు మూల కారణం అడవి జంతువులే ఇలాంటి అంటువ్యాధులకు సంబంధించి నోవెల్ కరోనా వైరస్ వల్ల కలిగేవి ఉంటున్నాయి అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది నెక్స్ట్ క్వశ్చన్ భారత హాకీ మాజీ ఆటగాడు ఇటీవల కన్నుమూశారు ఆయన పేరేంటి అని చూసుకుంటే బల్బీర్ సింగ్ గారు సో బల్బీర్ సింగ్ గారు రజక పతక విజేత 1958 ఆసియా గేమ్స్లో చూసుకుంటే భారత హాకీ జట్టులో సభ్యుడు సో బల్బీర్ సింగ్ జూనియర్ అంటారు ఆయన పేరు సో ఆయన కన్నుమూయడం అయితే జరిగింది 1962 అతను అత్యవసర కమిషనర్డ్ ఆఫీసర్ ఆర్మీలో చేరారు అతను ఢిల్లీలో జరిగిన జాతీయ టోర్నమెంట్లో సర్వీసెస్ హాకీ జట్టు కోసం ఆడారు ఇక్కడ బల్బీర్ సింగ్ గారు 1984లో మేజర్ పదవితో విరమణ అయితే చేయడం జరిగింది చండీగఢ్లో సో చండీగఢ్లోనే ఈయన స్థిరపడడం అయితే జరిగింది సో రీసెంట్గా ఆయన ఈరోజు కన్నుమూశారు నెక్స్ట్ క్వశ్చన్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అని చూసుకుంటే మార్చ్ మంత్కి సంబంధించి భువనేశ్వర్ కుమార్ అయితే గెలుచుకోవడం జరిగింది ఫస్ట్ రిషబ్ పంత్ తర్వాత వచ్చి రవిచంద్ర అశ్విన్ సో ఇప్పుడు చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ మన భారతదేశానికి సంబంధించిన భువనేశ్వర్ కుమార్ అయితే గెలుచుకోవడం జరిగింది మార్చిలో ఇంగ్లాండ్తో ఇటీవల జరిగిన పరిమిత ఓవర్ సిరీస్లో తన అద్భుత ప్రదర్శనకు సంబంధించి భారత సీమర్ భువనేశ్వర్ కుమార్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అయితే గెలుచుకున్నాడు ఈ ఏడాది ఆరంభం తర్వాత భువనేశ్వర్ అవార్డును అందుకున్న 3వ భారత వ్యక్తిగా అవతరించాడు సో ఇక్కడ 31 ఏళ్ల భువనేశ్వర్ కుమారు 4.65 ఎకానమీ రేటుతో 6 వికెట్లు తీయగా 5 టీ20లో 6.38 అద్భుత ఎకానమీ రేటుతో 4 వికెట్లు అయితే కైవసం చేసుకున్నాడు దానికి గాను ఇక్కడ మార్చ్ మంత్కి సంబంధించి ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది భువనేశ్వర్ కుమారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క మొట్టమొదటి ఫ్లోటింగ్ స్టోరేజ్ ఏ రాష్ట్రానికి చేరుకుంది అని చూసుకుంటే మహారాష్ట్రకు ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే భారతదేశం యొక్క మొట్టమొదటి ఫ్లోటింగ్ స్టోరేజ్ అండ్
రెగసిఫికేషన్ యూనిట్ భారతదేశం యొక్క పశ్చిమ తీరంలోని మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని హెచ్ ఎనర్జీ జైగర్ టెర్మినల్కి అయితే చేరుకుంది. ఈ ఎఫ్ఎస్ఆర్యు ఆధారిత ఎల్ఎన్జి టెర్మినల్ సంబంధించి పర్యావరణ అనుకూలమైన మరియు సమర్థవంతమైన పద్ధతిలో ఇది సహజ వాయు దిగుమతి సామర్థ్యం కోసం వేగాన్ని పంచే సామర్థ్యాన్ని అందించడం లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ నౌకాశ్రయం మహారాష్ట్రలోని మొదటి లోతైన నీరు 24x7 పనిచేసే ప్రైవేటు ఓడ రేవు. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 80వ జయంతిని మనం 2021 సంవత్సరంలో ఈరోజు జరుపుకున్నామని చూసుకుంటే 130వ జయంతిని. సో అంబేద్కర్ జయంతినే ఈరోజు భీమ్ జయంతి అని కూడా పిలుస్తారు. ఏప్రిల్ 14 ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాము. 1891 ఏప్రిల్ 14 ఇక్కడ జన్మించిన బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతిని సందర్భంగా మనం ఈరోజు జరుపుకోవడం జరిగింది. సో ఈరోజు 130వ జయంతిని జరుపుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అని చూసుకుంటే 14 ఏప్రిల్. చాగస్ వ్యాధి, దీనిని అమెరికన్ ట్రిపనోసోమియాసిస్ అలాగే నిశ్శబ్ద లేదా నిశ్శబ్ద వ్యాధి అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనికి సంబంధించి వ్యాధి నివారణ నియంత్రణ లేదా నిర్మూలనకు సంబంధించిన అవసరమైన వనరులకు సంబంధించి ప్రజల్లో అవగాహన అలాగే దృశ్యమానతను పెంచడానికి 14 ఏప్రిల్ ప్రపంచవ్యాప్తంగా చాగస్ వ్యాధి దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము. 72వ ప్రపంచ ఆరోగ్య సభల్లో 2019 మే 24 ఈ చాగస్ వ్యాధుల దినోత్సవాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే ఆమోదించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించిన 11 అధికారిక ప్రపంచ ప్రజా ఆరోగ్య ప్రచారాల్లో ఈ చాగస్ వ్యాధికి సంబంధించి కూడా ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏంటంటే ఇటీవల వార్తల్లో నిలిచిన కరెన్సీ చెస్ట్కి సంబంధించి చూసుకున్నాము. అసలు ఈ కరెన్సీ చెస్ట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చూసుకుంటే, కరెన్సీ చెస్ట్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటే బ్యాంకులు మరియు ఏటీఎంల కోసం ఉద్దేశించిన డబ్బును నిల్వ చేసే ప్రదేశాలు అని చెప్పుకోవచ్చు. ఈ కరెన్సీ చెస్ట్కి సంబంధించి వేరువేరు బ్యాంకులు అయితే ఉన్నాయి. అలాగే వీటికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటే పర్యవేక్షిస్తూ ఉంటుంది, అలాగే నిర్వహిస్తూ ఉంటుంది. సో ఈ కరెన్సీ చెస్ట్లు చూసుకుంటే ఇతర ప్రైవేట్ బ్యాంకులకు కూడా ఇక్కడ ఇస్తూ ఉంటారు. సో ఇటీవల ఇది ఇక్కడ వార్తల్లో నిలవడం అయితే జరిగింది. ఎందుకు అని చూసుకుంటే చండీగఢ్లోని యాక్సిస్ బ్యాంకుకు సంబంధించిన కరెన్సీ చెస్ట్ నుంచి ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ చూసుకుంటే 4.04 కోట్లు దోచుకోవడం జరిగింది. దీంతో ఈ కరెన్సీ చెస్ట్లు వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది. ఇటీవల వార్తల్లో కూడా నిలవడం జరిగింది. ఈ కరెన్సీ చెస్ట్లను ఆర్బీఐ చూసుకుంటే ఇతర ప్రైవేట్ బ్యాంకులకు కూడా ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే బ్యాంకులకు ట్రాన్స్ఫర్ అయ్యే ఏటీఎంల కోసం ఏదైతే అమౌంట్ పంపిస్తూ ఉంటుందో ఆర్బీఐ, ఇది ఒక చోట ప్రతి రాష్ట్రంలో నిల్వ ఉంచుతూ ఉంటారు. అలా నిల్వ ఉంచిన ఇక్కడ యాక్సిస్ బ్యాంకు చండీగఢ్కి సంబంధించి ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ చూసుకుంటే 4.04 కోట్లు దోచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆరోగ్యం మరియు పోషణపై డిజిటల్ రిపోజిటరీ అయిన పోషణ్ జ్ఞాన్ను ఏ సంస్థ ప్రారంభించింది అంటే నీతి ఆయోగ్. ఆరోగ్యం మరియు పోషణపై డిజిటల్ రిపోజిటరీ అయిన పోషణ్ జ్ఞాన్ను బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషను అలాగే అశోక యూనివర్సిటీ ఏదైతే విశ్వవిద్యాలయం ఉందో, సో ఆ రెండు యూనివర్సిటీతో అలాగే బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్తో నీతి ఆయోగ్ అయితే కలిసి ప్రారంభించడం అయితే జరిగింది. ఆరోగ్యం మరియు పోషణపై డిజిటల్ రిపోజిటరీ అయిన పోషణ్ జ్ఞాన్ను. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ఘనిస్తాన్లోని మిగిలిన అమెరికా సైన్యాన్ని ఎప్పుడు ఉపసంహరించుకోనుంది అని చూసుకుంటే అమెరికా 11వ తేదీన 2021 నాటికి ఆఫ్ఘనిస్తాన్ నుండి మిగిలిన సైనికులను ఉపసంహరించుకోవాలని చెప్పి అమెరికా ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇది అమెరికాలో జరిగిన 9/11 దాడులకు సంబంధించి 20వ వార్షికోత్సవం అయితే అవుతుంది. సో ఆ రోజున ఈ ఏదైతే అమెరికాకు సంబంధించిన బలగాలు ఉన్నాయో ఆఫ్ఘనిస్తాన్లో పూర్తిగా ఇక్కడ ఉపసంహరించుకోవాలని చెప్పి అమెరికా అయితే నిశ్చయం అయితే తీసుకుంది. ఈ ప్రాంతంలోని అల్ఖైదా శిబిరాలను లక్ష్యంగా చేసుకోవాలని చెప్పి నాటో దళాలు అలాగే యుఎస్ తమ దళాలని ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడైతే ఉంచడం జరిగింది. సో ఇది 20వ వార్షికోత్సవం సందర్భంగా ఈ దళాలు కూడా కొంచెం సద్దు మనగడంతో ప్రజెంట్ చూసుకుంటే అమెరికా నాటో దళాలని ఉపసంహరించుకోనుంది మనకు ఎప్పుడు అంటే 11వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, ఈక్వెడార్ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అని చూసుకుంటే గిలెర్మో లాసో, ఓకే, కన్జర్వేటరీ మాజీ బ్యాంకర్
గిలెర్మో లాస్సో చూసుకుంటే ఈక్వేటర్ తదుపరి అధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష అభ్యర్థి ఆండ్రెస్ అవరోస్ పై 53% ఓట్లు ఆయన సాధించడం జరిగింది. 36 సంవత్సరాలు ఓటమిని అంగీకరించిన తర్వాత లాస్సో తనను తాను అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. సో 36 సంవత్సరాలుగా ఆయన ఓటమి అయితే చెందుతూ వచ్చారు. సో ప్రజెంట్ చూసుకుంటే ఆయన ఇక్కడ ప్రెసిడెంట్గా గెలవడం జరిగింది. లాస్సో గత రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కానీ ఓడిపోయారు. సో కానీ ఆయన పట్టుదల మాత్రం ఇక్కడ వీడలేదు చూడండి. 36 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేస్తూనే వస్తున్నారు కానీ ఓడిపోతూ వస్తున్నారు. కానీ ఈసారి మాత్రం ఆయన ఇక్కడ ప్రెసిడెంట్ అయితే అవడం జరిగింది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనము ఏదైనా ఎగ్జామ్ రాస్తూ ఉంటే మనకు జాబ్ రాలేదు అని చెప్పి మనం వదిలేయకూడదు. కంటిన్యూస్గా మనం రాస్తూ ఉంటే ఎప్పుడు ఒకసారి ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇలాంటివి మనం ఎగ్జాంపుల్గా తీసుకొని సో రాస్తూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార క్రాంతి అనే కొత్త కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే డాక్టర్ హర్షవర్ధన్ గారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గారు 2021 ఏప్రిల్ 13న ఆహార క్రాంతి అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశంలో పోషక సమతుల్యత కోసం ఆహారం గురించి అవగాహన కల్పించడం కోసం ఈ చొరవనైతే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో మంచి ఆహారము మంచి జ్ఞానం అని అనువదించే ఉత్తమ్ ఆహార్ ఉత్తమ్ విచార్ అనేటివి ఇక్కడ ఈ మిషన్ యొక్క ముఖ్య నినాదాలు. మీకు థంబ్నైల్లో నేను ఇక్కడ పెట్టాను కదా, ఏదైతే మంచి ఆహారము మంచి జ్ఞానము, సో అవి నినాదాలు అయితే. ఏదైతే ఆహార క్రాంతి అనే కొత్త కార్యక్రమానికి సంబంధించి నినాదాలు ఏంటి అంటే మంచి ఆహారము మంచి జ్ఞానము. ఓకే, సో దీన్ని డాక్టర్ హర్షవర్ధన్ గారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభించారు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ అయితే చూసుకుందాము. వీడియో ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఆహార క్రాంతి అనే కొత్త కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే డాక్టర్ హర్షవర్ధన్ గారు. ఈక్వేటర్ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికారంటే గిలెర్మో లాస్సో. ఆఫ్ఘనిస్తాన్లోని మిగిలిన అమెరికా సైన్యాన్ని ఎప్పుడు ఉపసంహరించుకోనుందంటే సెప్టెంబర్ 11. ఆరోగ్యం మరియు పోషణపై డిజిటల్ రిపోజిటరీ అయిన పోషణ్ జ్ఞాన్ ఏ సంస్థ ప్రారంభించిందంటే నీతి ఆయోగ్. కరెన్సీ చెస్ట్లు వాటి గురించి చెప్పాను మీకు. ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవం ఏప్రిల్ 11. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 100వ జయంతిని ఈరోజు మనం జరుపుకుంటామండి, 130వ జయంతిని. భారతదేశం యొక్క మొట్టమొదటి ఫ్లోటింగ్ స్టోరేజ్ ఏ రాష్ట్రానికి చేరుకుంది అంటే మహారాష్ట్ర. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు మార్చికి సంబంధించి భువనేశ్వర్ కుమారు. భారత మాజీ ఆటగాడు ఇటీవల కన్నుమూశారు, ఆయన పేరు బల్బీర్ సింగ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు సంబంధించి ఏ జంతువుల విక్రయాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిందంటే అటవీ జంతువులు. నౌక ఎవరి గివెన్కు ఈజిప్ట్ న్యాయస్థానం ఎంత జరిమానా విధించిందంటే $100 కోట్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. BMR Logic, SI Gani, PC Gani, SSC, CGL Gani, CHSL Gani, Online Gani, Offline Gani, BMR Logic Scoop Poti Ledu, Sati Karu. Admission Lokarku, download BMR Logic's app.